నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్ బిఎంఏటి ప్లాట్ఫామ్ గురించి ప్రతి ఒక్కరికి జాయిన్ అవ్వాలని ఉంటుంది. న్యాచురల్ రిసోర్సెస్ని యూస్ చేసుకొని మీరు ఎటువంటి కంటెంట్ తోటి ముందుకు వెళ్ళి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? శివ ఓం, వెల్కమ్ టు బిఎంఏటి. ప్రతి వీడియోలో మనం ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం, ఏంటంటే ఇటు చూసినా అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా మనకు 130 కోట్ల వినియోగదారులు కనపడాలి. అలాగే ప్రతి ఫ్యామిలీలో ఉపయోగపడే నిత్యం ఉపయోగించే పదార్థాలు ఎన్నో ఉంటాయి. కామన్గా ఉపయోగించేది ప్రతి ఇంట్లో పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి. అవి ఫిక్స్డ్గా ఉంటాయి, అవి హెల్త్కు బెనిఫిట్ వచ్చేటివిగా ఉంటాయి. రెగ్యులర్గా స్వీట్స్లో అన్నిట్లో ఉపయోగించగా వాటిగా ఉంటాయి. నేను ఏ విషయం చెప్పదలుచుకున్నానో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. నేను ఈరోజు జాగరి, బెల్లం గురించి చెప్పబోతున్నాను. అదేంటి, అందరి ఇంట్లో బెల్లం ఉందిగా, ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది అని అనుకుంటున్నారు. ప్రజెంట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, సీన్ ఇన్ డిఫరెంట్ వే. కాబట్టి మనం ఏది చూసినా ఒక కొత్త కోణంలో, ఒక కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేయాలి. అక్కడ అందరి దగ్గర బెల్లం ఉంటుంది, దాంట్లో కొంతమంది ఇంకా కొన్ని తాటి బెల్లం అని విని ఉంటారు, అటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఈ జాగరి అనేది ప్రతి ఇంట్లో కనీస వస్తువుగా ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో మీరు వెళ్ళి చూడండి, జాగరి లేని ఇల్లు ఉందని అంటే ఇది వదిలేస్తాం మేము. అంత కామన్గా ఉంటుంది. అటువంటి కామన్గా ఉన్న దాన్ని మనం ఎలా బిజినెస్కి వాడుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లో ఒక వస్తువు నిరంతరం ఉపయోగపడుతుంది అని అంటే అక్కడ బిజినెస్ ఉంది. ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది అని 40 ఏళ్ల ముందు చూసిన బిల్ గేట్స్ ఇప్పుడు ఎక్కడున్నాడు? టాప్ ఆఫ్ ద బిలియనీర్స్లో ఉన్నాడు. ఆ రకంగా మీకు నేనే ఒక ఐడియా ఇస్తున్నాను, ఇది ప్రతి ఇంట్లో ఉపయోగపడుతుంది, ఇంకా దాని మీద మీరు రీసెర్చ్ స్టార్ట్ చేయండి. దీంతో ఏమేమి ఎలా చేసుకోవచ్చు, 1 and 2 ఆ ఐడియాస్ నేను ఇస్తాను, దాని మీద మీరు రీసెర్చ్ స్టార్ట్ చేయండి. చాలామందికి వాళ్లకు జనరల్గా చేసేటి కొన్ని ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి తప్ప వేరేవి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు, ఆ అబ్బాయి బయటెక్ కేలా అని ఒక స్వీట్ తయారు చేస్తాడు. మీరు వినడం, ఇప్పుడు వినడం తప్ప బయట ఎక్కువ చూసింటారు, ఇళ్ళల్లో అక్కడక్కడ చేస్తారు కర్ణాటకలో. బయటెక్ కేలా అంటే అరటి పండ్లు, బెల్లం, నెయ్యితో చేస్తారు. ఎంత వండర్ఫుల్గా ఉంటుందని అంటే అంత వండర్ఫుల్గా ఉంటుందన్నట్టు. ఆ రకంగా కొత్త కొత్త ఐటమ్స్ బెల్లంతో కలిసినవి మనం ప్రజెంట్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్లాస్లో నేను ఒక ఐడియా కూడా ఇచ్చాను మీకు, మురబ్బా అని అల్లంతో కలిపిన, అల్లం బెల్లం రెండు కలిపేసి. సామెత చెప్తుంటారు కదా, తల్లి ముందు బెల్లం అవుతుంది, పెళ్ళాం వచ్చాక అల్లం అవుతుంది అని. అల్లం అంటే నోట్లో వేసుకుంటే కాలుతుంది కాబట్టి తక్కువగా తింటారు, బెల్లం అయితే ఎక్కువగా తింటారు అని. ఆ రకంగా మనము దాన్ని ప్రజెంట్ చేద్దాం, ఉన్న వస్తువులోనే దాన్ని ఆర్గానిక్గా ప్రజెంట్ చేద్దాం. కాబట్టి ఇప్పుడున్న పొల్యూషన్ వరల్డ్లో ఎన్నో రకాల మలినాలు, తర్వాత అశుద్ధత, ఇవన్నీ తీసేసి ప్యూర్గా ఆర్గానిక్గా ప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని 24 మంత్రాయిలు ఇటువంటివి కొన్ని ఆర్గానిక్ కంపెనీస్ ఉన్నాయి, కానీ మనం చేసే ఆర్గానిక్ ఎలా ఉంటుందని అంటే 24 అవర్స్ అక్కడ ఫీల్డ్లో ఒక 50 ఎకరాలు తీసుకొని చేస్తున్నారని అంటే 24 గంటలు కెమెరా ఉంటుంది, అది మన మీడియాకు కనెక్ట్ అయి ఉంటుంది, అక్కడ ఏం జరిగేది మీరు కూడా చూడగలుగుతారు అని. అంటే అంత పర్ఫెక్ట్గా అక్కడ ఉంటుంది. ప్లస్ మన ఇక్కడ ఉండే బిఎంఈటీ యొక్క ట్రైన్డ్ పర్సన్సే అక్కడ వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు అని. అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, ఎంతవరకు జరుగుతుంది అనేది, అది చాలు మీరు నమ్మకం అనేది కల్పించడానికి. కాబట్టి ఇది ఈల్డ్ తక్కువ రావచ్చు అని, అంటే పంట దిగుబడి తక్కువ రావచ్చు, ఎందుకంటే ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి, కానీ నేచర్కి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మనకు 2x-3x రేట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ అంటే 2x-3x రేట్ వస్తుంది. ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బుకు ఈ లోకంలో కొదవలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డబ్బుకు కొదవలేదు. మీరు మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి, టాప్ క్లాస్ హెల్త్ ఒక ఇంప్రూవ్ అయ్యేలా ఉండాలి. అది డబ్బు కొదవలేదు. 50 రూపాయలు పెట్టి కొనేవాళ్ళు ఇప్పుడు 100 కాదు 150 కొనడానికి కూడా రెడీగా ఉన్నారు, కానీ అది స్పెషల్ రైస్ అయి ఉండాలి, అది స్పెషల్ రైస్ అయి ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాస్ట్ వైజ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ప్రోడక్ట్ షుడ్ బి గుడ్, ఇట్ షుడ్ బి ప్రజెంటెడ్ ఇన్ డిఫరెంట్ వే, ఇట్ షుడ్ బి అన్ హెల్తీ వే. ఈ మూడు చాలు, ఏ ప్రోడక్ట్ అయినా ఈ మూడు ఈ మూడు కలిసిపోతున్నాయా మీ చేతిలో సంపద ఉన్నట్టే. దాన్ని ప్యాక్ చేయడానికి, ప్రజెంట్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి, అవుట్ ఆఫ్ కంట్రీస్, దేశం దాటి నలుమూలలా వ్యాప్తించడానికి బిఎంఈటి ఇక్కడ రెడీగా ఉంది. దాన్ని వాడుకోండి,
చిన్న ప్రొడక్ట్కు ఎన్ని లైసెన్స్లు ఎన్ని రకాల అడ్డంకులు అవన్నీ బిఎంఈటి చూసుకుంటుంది. అలా వచ్చిన ప్రొడక్ట్ను ఇలా దేశం కూడా దాటించి ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారికి ప్లస్ మిగతా వాళ్ళందరికీ ప్లస్ ఇండియాలో ఉన్న వాళ్ళ బంధువులకి అందరికీ ఈ ప్రొడక్ట్ అందేలా మనం సాయం చేద్దాం. డెఫినెట్గా సార్. కాబట్టి ఎక్కడో ఉన్న అమెరికా వాడు వ్యాపారం కాదు, మనం కూడా వ్యాపారం అనేది చేసి ప్రపంచం అంతటిలో ఉన్న మార్కెట్ను క్యాప్చర్ చేయగలుగుతామని చెప్పేసి ప్రూఫ్ చేద్దాం. డెఫినెట్గా సార్. అవకాశాలు అనేది మెండుగా ఉంటాయి, ఒకటి కాదు కొన్ని వందల అవకాశాలు ఉంటాయి, మనం దాంట్లోంచి సెలెక్ట్ చేసుకోవడమే. కాబట్టి ఆర్గానిక్ బెల్లం అనేది వచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్గా ఆ బెల్లంతో ఉన్న ఉపయోగాలు, ఈ బెల్లం అనేది మొలాసిస్ తీయకుండా వస్తుంది, మొలాసిస్ తీస్తే షుగర్ అవుతుంది, రైట్? షుగర్ అనేది బెల్లం, ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. చాలామంది అది తెలియక రెండు ఒకటే అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఎంత తేడా అని అంటే ఇది హెల్తీ అది అన్హెల్తీ, సింపుల్ ఒక్కటే మాటలు చెప్పాలంటే. కాబట్టి మీరు రెండు చేతులతో షుగరు జాగిరి పెట్టుకుంటే హెల్తీ కావాలా అన్హెల్తీ కావాలా అని డైరెక్ట్గా అడగవచ్చు. ఆ రకంగా ఎక్కడైనా డైటీషియన్స్ మీకు ఎప్పుడు చెప్పినా లెక్క కట్టి చెప్తుంటారు, 2 చెంచాలు షుగర్ తినాలి, 3 చెంచాలు షుగర్ వాడాలి, షుగర్ లెస్ తీసుకోండి అని ఎన్ని చెప్తుంటారు. మీరు బరువు తగ్గడానికి వెళ్ళేసరికి డైటీషియన్ దగ్గర దాని ఇంపార్టెన్స్ ఏంటంటే దానికి ఆల్టర్నేట్ ఏది ఉందని అంటే అది బెల్లం ఉంటుంది. కాబట్టి ఇలాగా దాన్ని మిగతా ప్రొడక్ట్స్తో కలిపి ఎలా వాడుకోవచ్చు, అల్లంతో ఇందాక చెప్పుకున్నాం అల్లంతో కలిపి వాడుకోవచ్చు, మిరియాలతో కలిపి వాడుకోవచ్చు, ఇంకా తర్వాత తులసితో వాడుకోవచ్చు, అశ్వగంధతో వాడుకోవచ్చు, కొన్ని హెర్బ్స్ ఉంటాయి వాటిని కలిపి వాడుకున్నట్లయితే దీన్ని వేరే ప్రొడక్ట్స్తో కలిపినప్పుడు దాని యొక్క ఫలితాలు దాని యొక్క ఉపయోగాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఒకటే ప్రొడక్ట్ను మనం 10 రకాలుగా మనం ఉపయోగించుకునేలా మనం ప్రజెంట్ చేయగలిగితే మార్కెట్ కూడా 10 రకాల అవకాశాలు వస్తాయి, రైట్? కాబట్టి అక్కడెక్కడో చూడకూడదు, మన చుట్టుపక్కలే చూడండి, మీ చుట్టూతోనే అవకాశాలు ఉంటాయి, వాటిని అందిపుచ్చుకోండి. మార్కెట్లో ఈ ఇంతగా ఉపయోగించే వస్తువు ఇంకొకటి లేదు కాబట్టి దాని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, బెస్ట్ ప్రొడక్ట్ తయారు చేసి, హెల్తీ ప్రొడక్ట్ తయారు చేసి, ఎటువంటి శుద్ధమైన ప్రొడక్ట్ తయారు చేసి అందరికీ పెట్టేసి దాని నుంచి మనం బిజినెస్ క్రియేట్ చేద్దాం. డెఫినెట్గా సార్. కాబట్టి ఇక్కడ నేను చెప్పుకుంటూ వచ్చే దాంట్లో కొత్తది ఇన్వెస్ట్ చేయడం, కొత్తది ఇన్వెన్షన్ అని అంటే అన్వేషణ చేయడం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్ను మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేసి మనం సక్సెస్ అవ్వడంలో ఈ కేటగిరీలోకి వస్తుంది ఈ బెల్లం అనేది. కాబట్టి ఇక్కడ మనము రైతుకు సహాయం చేస్తాం, ఆర్గానిక్ అని అంటే భూమికి సహాయం చేస్తాం, నేచర్కి సహాయం చేస్తాం. చాలు ఇవి చాలు మీరు సక్సెస్ అయిపోవడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వీ వర్డ్స్.